అంటే వాల్మీకి రామాయణం యుద్ధకాండ 80వ సర్గ 80th సర్గ ఇంద్రజిత్తు అదృశ్యంగా నుండి యుద్ధము దిగుట రామలక్ష్మణులు ఇంద్రజిత్తునకు మధ్య పోరు ప్రారంభమగుట మహారాక్షకుడు హతుడైన విషయం విని యుద్ధకుశలుడైన రావణుడు పండ్లు పటపటా కొరుకుచు ఎంతో క్రోధమయ్యను. అంతటా కుపితుడై ఉన్న అతడు ఇప్పుడు చేయదగింది ఏమి అని చింతింపసాగాను. పిమ్మట కృతుడు తన కుమారుడని ఇంద్రజిత్తును ఆదేశించి ఇట్లు చెప్పాను, వీరుడా, నీవు శత్రువులు కనబడచ్చు కానీ కనపడగాని యుద్ధం చేయగల గొప్ప బలశాలివి, కనుక నీవు వీరులైన రామలక్ష్మణ సోదరులను జయింపుము. నీవు ఇంతకు ముందు పెక్కు రీతుల కార్యదక్షుడైన ఇంద్రుని అంతటి వాడిని జయించి ఉంటివి, ఇక నీవు ఈ మానవ మాత్రం యుద్ధం జయించు విషయం చెప్పవలసినదేవి? రాక్షసరాజు ఇట్లు కార్యాపించిన పిమ్మట ఆ ఇంద్రజిత్ తండ్రి ఆజ్ఞను నిర్వహించి యజ్ఞభూమి అందు విద్యుక్తముగా అగ్నిని ప్రేల్చను. ఇందులో మృత్విక్కులు రధించిన రాక్షస స్త్రీలు ఎర్రను తలపాగాలు తీసుకొని ఇంద్రజిత్తుకు హోమము చేయుచున్న ప్రదేశం త్వర త్వరగా విచ్చేసిరి. పిమ్మట హోమవేదికను చుట్టూ శస్త్రములను ఎర్రల గడ్డి పాత్రములను ఆస్తరణములు కానీ రావి చెట్టు పొలలు సమిధులుగాను మృత్విక్కులకు ఎర్రగి వస్త్రములు నల్లని ఇనుప స్త్రువలములు వంచిరి. రెండు పరకలతో కూడిన తోమరములను అగ్నివేదికను నలువైపులు చేర్చి పెదప సజీవంగా ఉన్న నల్లని మేకను బలించిరి. సా పొగలని అగ్నిజ్వాలు ఒక్కసారిగా వృద్ధి చెందను. అవి అన్నీ విజయ చిహ్నముల సూచనలుగా గోచరించను. అగ్నిజ్వాలలు ప్రదక్షిణపూర్వకం ప్రవర్తిల్లను. అవి పుట్టము పెట్టిన బంగారు కాంతులు విరజిమ్ముచుండని అందుండి అగ్నిదేవుడు ఆర్భవించి ఆహుతులను స్వయంగా స్వీకరించను. ఇంద్రజిత్ అగ్నికి ఆహుతులను సమర్పించడం ద్వారా దేవతలు దానవులు రాక్షసులు తృప్తిపరచను. పిమ్మట అతడు అంతరార్థ శక్తి కలిగి దర్శనీయంగా ఉన్న ఒక మేలైన రథము అధిరోహించను. ఆ శ్రేష్టమైన రథమునకు 4 గుర్రములు పోంచబడి ఉండను. అందు వాడైన బాణములు ఎక్కువ పెట్టబడిన ధనస్సును విరాజిల్చుండను. ఆ రథము బంగారు తొడుగులు కలిగి కాంతులు విరజిమ్ముచుండను. దాని వెలుపల భాగములు ఎంతో మృగముల ఆకృతములు చంద్రాకరణములు అర్ధచంద్రాకారం గల బొమ్మలు చిత్రింపబడి ఉండను. ఇంద్రజిత్తు ధ్వజము చిత్ర విచిత్రములై బంగారు వలయంలో చుప్పుచుగా బాగా ప్రకాశించు అగ్నితాంతుల వలె వెదజల్చుండను. అది వైడూర్యములతో అలంకృతమై ఉండను. అట్టి రథములో సూర్య తేజస్సుతో కలిగి ఉన్న బ్రహ్మాస్త్రంతో కూడిన మహాబలసాన ఇంద్రజిత్తు శత్రువులు ఎదిరింప శక్యంగా వాడై ఉండను. యుద్ధ విద్యా కులసుడై ఆ ఇంద్రజిత్తు అభిచార హోమములతో ముగించుకుని అంకానగరం వెలుపలకు వచ్చి రాక్షస మంత్రములు సప్రావంతో అంతరార్ధ శక్తిని పొంది ఇట్లు పలికెను. నేడు కపట వనవాసులైన ఆ ఇరువురు రణముందు హతమార్చిన ఆ తండ్రి రావణుకు యుద్ధ విజయం సమర్పించదను. నేడు రామలక్ష్మణులు తుదిముట్టించి భూమిపై వానరులు లేకుండాట్లా చేసి మా తండ్రికి మిగులు ప్రతినిధిగా కూర్చుదను. ఇట్లు పలికిన వెంబడి అతను అంతరార్థమయ్యాను. దీక్ష స్వభావం గల ఇంద్రజిత్ రావణుంచే ప్రేరితుడే మిగులు కృతుడై తీవ్రమైన ధనుర్బాణములతో రణరంగము చేరి ఉన్నమతులైన భుజములు కలిగి 3 తలల పాముల వలె శత్రుభయంకరంగా ఉన్న మహావీరులను ఇంద్రజిత్తును చూచెను. వారు వానరు మధ్య వెలసిల్చు రాక్షస బలముపై సరపరంపర ప్రయోగించుడు. తాను చూసిన ఆ మహావీరు రామలక్ష్మణుగా భావించి రావణసుతుడు ధనస్సును ఎక్కువ పెట్టి వెంటనే అతడు వర్షించుచున్న మేఘములు వలె సతధారగా బాణాలు కురిపించను. అతడు రథములతో సహా ఆకాశం ఎగిరి ఎవరిని కనబడకుండా నిలిచి వాడిన బాణంతో రామలక్ష్మణులపై దెబ్బతీచుండెను. అతని శరముల దాటికి గురి ఉంచున్న ఆ రామలక్ష్మణ ధనుసును ఎక్కువ పెట్టి దివ్యాస్త్రం ప్రయోగించి మహాబలశాలైన రామలక్ష్మణులు ప్రయోగించిన శరములు ఆకాశం కప్పి వేయిచుండెను. కానీ సూర్యకిరణముల వలె విరాజిల్చున్న కొలుపుచున్న వారి అస్త్రము అతనికి ఏమాత్రం తగులటలేదు. అంతగా ఇంద్రజిత్తు ఆకాశం పొగ చీకట్లతో కప్పివేశను. ఇంకనూ ఆ శక్తిశాలి మంచు చీకట్లతో అన్ని దిశలకు విప్పివేశను. అప్పుడు రామలక్ష్మణులు ఆకాశం చరించుచు యుద్ధమునర్చుచున్న ఇంద్రజిత్తు యొక్క ధనుష్టాంకారములను కానీ ధనచక్రములను సవ్వడలు కానీ అశ్వములు గిట్టల ధ్వజములు కానీ వినబడకుండెను. అతని రూపము గోచరించుచుకుండాను. మహాబాహువైన ఆ ఇంద్రజిత్తు మేఘలను దట్టగా ఆలముఖం చేకపు చిమ్మ చీకట్లు జడివాణ వల్ల అద్భుతంగా రీతిలో పదునైన బాణపరంపర వర్షించి దేవదత్తములైన పరవరములుగా
ఆ రావణుడు మిగిల కృతుడే సూర్యకిరణముల మెరుబిట్లు బాణంతో రాముని శరీరం అంతటి బలముగా కొట్టాను. నరశ్రేష్ఠుల రామలక్ష్మణ తిరువురిపై పర్వతంపై వర్షధారణ దగ్గరజతి యొక్క శరములు బలముగా దెబ్బతీచిన వారి బంగారు పుంకుమలు గల వాడిన బాణములు ప్రయోగించుచుండిరి. గ్రద్ద ఈకలు గల ఈ బాణములు అంతరిక్షంలో ఉన్న రావణుని తనయుని చేరి వారిని ఛేదించి రక్తసిక్తములే భూమిపై పడిపోవచ్చుండను. అవిచ్ఛిన్నంగా వచ్చిచున్న తీవ్రమైన బాణములతో తన నొప్పుచున్న ఓడుపు చూచుచు ఆ రామలక్ష్మణ పెక్కు బాణములతో శత్రు నారాసములు నడుములోనే ముక్కలు ముక్కలు గావించుచుండ్రి. ఇంద్రజిత్తుతే ప్రయక్తములైన బాణములు ఏ వైపు నుండి వచ్చుచున్నా ఎప్పటికప్పుడు గమనించుచు వాడు లక్ష్యంగా పెట్టుకుని ఆ దశరథ కుమారులు తన ఉత్తమ అస్త్రములను ప్రయోగించుచుండ్రి. అతని రథము అతిరథుడు మేఘముగా అస్త్రమును ప్రయోగించడం సమర్థుడైన ఇంద్రజిత్తు తన రథముపై చకచక అన్ని దిక్కులందు సంచరించి దిశాతులైన శరములు గారిని దెబ్బతీచుండదు. బంగారు పుంకములు చక్కగా సిద్ధపరిచిన బాణములు రావణాసు చితుడు కొట్టుచుండ మిగులు గాయపడిన దశరథ స్థుతులు బాగా పుష్పించిన మోదిక చెట్ల వలె విరసిల్చుండ్రు. ఇంద్రజిత్తు అంతరిక్షం అతి శీఘ్రముగా కదల్చుండగా ప్రవాహ హరూపమున మేఘములు వేగంగా సాగిపోచున్నప్పుడు సూర్యుడు అతని గమనం రూపము ధనస్సు శరము అంతేకాదు మరి దేనిని ఎవరినో తెలుసుకొని లేకుండేది. అతని తీవ్రమైన బాణ ప్రవాహం గురైన వందల కొలది వానర యోధులు అసువులు కోల్పోయి ఆ సమరమున నేల కొలిగింది. అంత లక్ష్మణస్వామి మిగులు కృద్ధుడి అన్నతో సమస్త రాక్షసు సంహరించుటకే బ్రహ్మాస్త్రం ప్రయోగించి అని పలికిన ఆ పెంబట చక్కని వీరలక్ష్మి గల ఆ లక్ష్మణంతో శ్రీరాముడు ఇట్లా అన్నది. సోదర ఒక్కకి కారణంగా ఈ భూతములు గల రాక్షసులను అందరినీ చంపుట పాడి కాదు. యుద్ధం చేయకుండా ఉన్న వాణిని యుద్ధపిత చాటుమాట దాగి ఉన్న వాణిని దోషి లగ్గు సరణి తెచ్చిన వాణిని యుద్ధమున విముఖుడైన పారిపోచున్న వాణి స్పృహలేక పడిపోయి ఉన్న వాణి నీవు చంపుట యుక్తం కాదు సుమా. బలశాలైన లక్ష్మణ ఈ ఇంద్రజిత్తును మాత్రం వధించటే పూనుకుందము. అందులకే విషసర్పముల వలె ప్రాణాంతకములైన మిగులు వేగముగా ఆగిపోచున్న ఆయన శస్త్రములు ప్రయోగిందు. ఈ రాక్షసుడు మాయావి క్షుద్రుడు ఎదురుగా నిలిచి యుద్ధము చేయలేక రథములతో కనబడకుండా సంచరించున్నాడు. ఇతడు కనబడించో వానర యోధులు ఇతను మట్టు పెట్టగలరు. ఇతడు భూమిలో దాగి ఉన్న స్వర్గాది ఊర్ధ్వలోకంలో ఎగినను అధిలోకంలో రసాతలములను పారిపోయిన లేక అంతరిక్షంలో నుండే నిగూఢముగా ఉన్న అస్త్రాగ్నికి దగ్ధుడే ప్రాణులకు కోల్పోయి రణరంగంలో పడిపోవడం తథ్యము. కుశాగ్రహ గురుద్బుద్ధిన రాఘువీరుడు లక్ష్మణ్తో ఇట్లు పలిపిన పిమ్మట వానర వీరులచే పరివృతుడై ఉన్న ఆ మహాత్ముడు క్రూర కర్మలను పాల్పడిన ఆ భయంకర రాక్షసుని వెంటనే చంపివేయటకి ఉపాయం ఆలోచింపసాగాను. వాల్మీకి మన శిరస్థితి మీద ఆధిక్యం చేయమని రామాయణ యుద్ధకాండ 80వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్.